పనారామా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అవ్వడం అవుతుంది చేస్తాము అని రైల్వే డిపార్ట్మెంట్కి లెటర్ రాసి మరి ఈ యాక్సిడెంట్ చేశారు. మొన్న ఒడిశాలో జరిగింది కూడా ఈ మధ్యనే, వందల మంది బలిదానమైన, అది ఇంటెన్షనల్గా చేసిందని నేను అప్పుడే చెప్పాను. కానీ ప్రధానమంత్రి పట్టించుకోలేదు, రైల్వే మంత్రి రాజీనామా చేయలేదు, ఏ మంత్రులు ఏ ఆఫీసర్లు సస్పెండ్ అవ్వకుండా పోతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్రంలో ఏంటి, దేశంలో ఏంటి, వీరు చేస్తుందంతా ఒకటే, డబ్బు దోచుకోవడం, వేలు కోట్లు దాచుకోవడం, మరలా వచ్చే ఎలక్షన్స్కి ఖర్చు పెట్టడం. అయినప్పటికీ మన బడుగు బలహీన వర్గాల ప్రజలు పూర్తిగా బుద్ధి చెప్పారు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి. చరిత్రలో పెద్ద మీటింగ్ పెడతాం, 10 లక్షల మందిని మేము తీసుకొస్తాం, 1 లక్ష మంది కూడా రాలేదు. 2 కోట్లు ఖర్చు పెట్టి బస్సులో మేము జనాలు తీసుకు బస్సులు ఎద్దాలేదు, 14 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతా వెహికల్స్ పెట్టారట. వచ్చిన ప్రతి ఒక్కరికి 1,000-2,000 రూపాయలు మందు ముక్క అన్ని మనిషికి దాదాపు 8,000 రూపాయలు అయ్యి, దాదాపు లీడర్స్కి 1,000 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు అయిందట. ఈ రాజకీయ నాయకులంతా ఎలాగ 100 కోట్లు ఖర్చు, ఆయన అంటాడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నేను ప్రేమను పంచుతున్నాను అంటే మీ ప్రేమ మందు ద్వారా, ముక్కల ద్వారా, బస్సుల ద్వారా, ట్రైన్ల ద్వారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మా బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలని ఇక మీదట మీరు కొనలేరు అని ఖమ్మం మీటింగ్లోనే రుజువైపోయింది. రేవంత్ రెడ్డి అట చిన్నోళ్ళకి 5-10 కోట్లు ఇస్తున్నాడట, సర్పంచ్లకి జాయిన్ అవ్వడానికి, ఎమ్మెల్యేలకి 10 కోట్లు 20 కోట్లు ఇస్తున్నాడట, ఎక్స్ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ వాళ్ళకు 100 కోట్లు ఇస్తున్నాడట. ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్కడి నుంచి ఇన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్లకి వస్తుంది. పొగులేటి శ్రీనివాస రెడ్డి అంటాడు కేసీఆర్ మీరు దోచుకున్న దగ్గర 1,00,000 కోట్లు, మాదేటి 1,000 కోట్లు అంటే ఒక టీవీ యాంకర్ ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వనుకుంటా నన్ను అడ్డుకుంటాడు, అలాంటిది పొల్లే జల్లించి నవ్వుతున్నాడు ఈ పలికిమాల గాడిద, ఈ అగ్రవర్ణ కుటుంబ కుల రాజకీయ నాయకులకి మీరు బుద్ధి చెప్పాలి అంటే బీసీఎస్సీ ఎస్టీలారా ఏకం కండి, అడుక్కొని తినకండి, వాళ్ళ దగ్గర బానిసలు కాకండి, నిలదీయండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, 7569-44-1275 కమిటీలు ఏర్పాటు చేయండి, రేపు శనివారం ఆదివారం 4 గంటలకి అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి, వీడియో షేర్ చేయండి, చిత్తశుద్ధులు టీవీ ఛానల్స్ అన్ని ఈ వీడియోని బ్రాడ్కాస్ట్ చేయండి.